వెల్కమ్ టు వేమాస్ డ్రీమ్ హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు రెసిపీస్ మజ్జిగ చారు అన్నం ప్రిపరేషన్ ఈ మజ్జిగ చారును పులిసిన మజ్జిగతో చేస్తారు ఇందులో రోగ నిరోధక శక్తి ఎక్కువగా ఉంటుంది ప్రిపరేషన్ చూద్దాం ఒక గిన్నెలోకి పుల్లటి మజ్జిగ తీసుకుని కట్ చేసుకుని ఉల్లిపాయ ముక్కలు కరివేపాకు అల్లం ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు వేసి కొద్దిగా వాటర్ యాడ్ చేసి కలపాలి తర్వాత పోపు పెట్టుకుని జీరకర్ర పచ్చిమిర్చి ఎండిమిర్చి కరివేపాకు వేసి చివరిగా నిమ్మరసం వేసి కొద్దిగా పసుపు సాల్ట్ వేసి కలపాలి మజ్జిగ చారు రెడీ ఈ మజ్జిగ చారును పులిసిన మజ్జిగతో చేస్తారు ఇందులో మంచి బ్యాక్టీరియా ఉంటుంది హానికరమైన వైరస్ని ఇది చంపుతుంది ఇందులో రోగ నిరోధక శక్తి ఎక్కువగా ఉంటుంది ప్రజెంట్ కరోనా వైరస్ వచ్చిన వారు యాంటీబయాటిక్స్ ఎక్కువగా తీసుకోవడం వలన రక్షణ వ్యవస్థ దెబ్బతింటుంది పుల్లటి పెరుగు పుల్లటి మజ్జిగలో మంచి బ్యాక్టీరియా ఫ్రెండ్లీ బ్యాక్టీరియా ఉంటుంది అందువలన మన శరీరంలో ఉన్న వైరస్ని ఇది అడ్డుకుంటుంది ఇందులో రోగ నిరోధక శక్తి ఎక్కువగా ఉంటుంది అందువలన దీనిని తీసుకోవడం వలన రక్షణ వ్యవస్థ మెరుగుపడుతుంది అందువలన కోవిడ్ వచ్చిన వాళ్ళు రావాలని వాళ్ళు దీనిని తినవచ్చని చెప్తున్నారు నెక్స్ట్ రెసిపీ సది అన్నం ప్రిపరేషన్ ఈ పాలను బాయిల్ చేసి పక్కనుంచాలి ఈ పాలు గోరువెచ్చగా ఉంటే సరిపోతాయి మరీ వేడిగా ఉన్నప్పుడు పాలును తోడి పెట్టకూడదు చది అన్నం ప్రిపరేషన్ చూద్దాం ఈ అన్నం నైట్ వండుకోవాలి నైట్ మనం తినగా మిగిలిన అన్నాన్ని ఒక బాక్సులోకి తీసుకుని పావు లీటర్ పాలు వేసి వన్ టీ స్పూన్ పెరుగు వేసి ఈ అన్నాన్ని తోడుపెట్టాలి ఈ అన్నంలో ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు కరివేపాకు వేసుకుని తోడు పెట్టుకోవచ్చు ఈ అన్నాన్ని పిల్లలకి ప్రిపేర్ చేస్తున్నాను అందువలన ఇందులో ఉల్లిపాయ ముక్కలు వేయడం లేదు ఇలా అన్నంలో పెరుగు పాలు వేసి మూత పెట్టి నైట్ అంతా అలా ఉంచాలి ఈ రైస్ని నైట్ ఎయిట్ థర్టీ నైన్ థర్టీకి ప్రిపేర్ చేసుకుని పెట్టుకోవచ్చు ఇలా పెట్టుకుంటే మార్నింగ్కి లైట్గా పులుస్తుంది మరీ ఎక్కువగా పులిస్తే పిల్లలు తినరు ఎక్కువగా పులవాలి అన్న వాళ్ళు ఈవినింగ్ సిక్స్కే ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ రైస్ని ఈ చద్యాన్నం శరీరానికి చలవ చేస్తుంది దీనిని ఎక్కువగా సమ్మర్లో తీసుకుంటారు దీన్ని తీసుకోవడం వలన దాహం వేయదు ఇందులో ఉలిపాయలు వేసి పెట్ తోడి పెట్టడం వలన వడదెబ్బ తగలదు ఇందులో వ్యాధి నిరోధక శక్తి ఎక్కువగా ఉంటుంది ఇందులో బీట్ వాల్ ఎక్కువగా ఉంటుంది ఇలా తోడి పెట్టిన అన్నంలో కాల్షియం ఎక్కువగా ఉంటుంది ఈ అన్నంలో రోగ నిరోధక శక్తి ఎక్కువగా ఉంటుంది దీనిని ఇమ్యూనిటీ బూస్టర్ అంటారు ఈ కరోనా ఉన్న సమయంలో దీనిని ఎక్కువగా తీసుకోవచ్చని అంటున్నారు Thank you for watching. Please like, share and comment.